సూపర్ రెజ్లర్ వినేష్ పోకట్ పై అనర్హత వేటు పడడంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇది ఖచ్చితంగా కుట్రేనని కొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. వినేష్ పోకట్ పై అనర్హత వేటు పడడంపై దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. భారత్ కు రెజ్లింగ్ లో పథకం ఖాయమని భావించిన నేపథ్యంలో వినేష్ పోకట్ పై అనర్హత వేటు పడింది. దీంతో ఒక్కసారిగా యావత్ దేశ ప్రజల కళ చెదిరిపోయింది. పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన భారత రెజ్లర్ వినేష్ పోగట్ పై అనర్హత వేటు పడింది. దీనిపై రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అధిక బరువు కారణంగానే వినేష్ పోగట్ ని తప్పిస్తున్నట్లు ప్రకటించిన తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినేష్ పోగట్ పై అనర్హత వేటు పడడంతో వెంటనే స్పందించిన ప్రధాని మోదీ ఆమెను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఛాంపియన్ అంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కానీ అటు ప్రతిపక్షాలు మాత్రం ఇది ఖచ్చితంగా అన్యాయమేనని తేల్చి చెబుతున్నాయి. భారత ప్రభుత్వం దీనిపై సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. వినేష్ పోగట్ పై అనర్హత వేటుకు సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రధాని మోదీ వినేష్ పోగట్ ని ఆకాశానికి ఎత్తేస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్ వి, భారతదేశానికి గర్వకారణం, భారతీయులందరికీ నువ్వే స్ఫూర్తిదాయకం, నీకు జరిగింది మా అందరినీ బాధిస్తుంది, మనసులో ఉన్న బాధంతా ఇలా మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, నువ్విప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావన్నది అర్థం చేసుకోగలను, సవాళ్లు ఎదుర్కోవడం నీకు కొత్తేమీ కాదు, మునుపటికన్నా దృఢంగా మారుతావని ఆశిస్తున్నాను, మేమంతా నీకు అండగా ఉంటామని ప్రధాని మోదీ వినేష్ పోగట్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వినేష్ పోగట్ పై అనర్హత వేటు పడ్డం వెనకాల పెద్ద కుట్ర ఉందంటూ కొందరు వాదిస్తున్నారు. మరో బాక్సర్ విజేంద్ర సింగ్ ఈ వివాదంపై స్పందించారు. 100 గ్రాముల బరువు తగ్గించుకోవడానికి కాస్త సమయం ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. గతంలో ఎప్పుడూ ఏ అథ్లెటిక్ కి జరగనిది ఇప్పుడు జరిగిందని, ఇది ఖచ్చితంగా కుట్రేనని ఆరోపించారు విజేంద్ర సింగ్. అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అనర్హత వేటు నుంచి తప్పించడానికి ఏ మార్గాలున్నాయో వెతకాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషాతో ప్రధాని మోదీ మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మన ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. అంతేకాదు, అవసరమైతే ఆందోళన చేసైనా అనర్హత వేటు నుంచి తప్పించే మార్గం చూడాలని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. భారత రెజ్లర్ వినేష్ పోగట్ విషయంలో ఎలాంటి కుట్ర జరగలేదని భారత అథ్లెట్ సమాఖ్య అధ్యక్షుడు అదిల్ సుమరీవాలా అభిప్రాయపడ్డారు. వినేష్ ఎప్పుడూ 53 కేజీల విభాగంలో పోటీ పడేవారు. తాజాగా 50 కేజీల విభాగంలో మారారు. దీంతో ఈ సమస్య వచ్చిందన్నారు అదిల్. అధిక బరువు విషయంలో ఎలాంటి సడలింపు లేదని, రూల్ రూలేనని స్పష్టం చేశారు. తొలి పోటీకి ముందు 49.900 కేజీల బరువు ఉన్న పోగట్ సెమీస్ ముగిశాక 52.800కు చేరారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో తనపై అనర్హత వేటు పడిన అనంతరం వినేష్ పోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వినేష్ ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్ లో, నాపై రెజ్లింగ్ గెలిచింది, నేను ఓడిపోయాను, నా ధైర్యం ఓడిపోయింది, నాకింకా బలం లేదు, గుడ్ బై రెజ్లింగ్ 2001-2024 అని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో తన అద్వితీయ ప్రదర్శనతో రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్ గా చరిత్ర సృష్టించిన వినేష్ పోగట్ దేశానికి మరో పథకం ఖరారు చేసిందని భారత్ సంబరాలు చేసుకుంటుండగానే చేదు వార్త వినాల్సి వచ్చింది. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉందన్న కారణంతో వినేష్ పోగట్ ను అనర్హురాలిగా తేల్చడంతో దేశం యావత్తు నిర్ఘాంతపోయింది. తనను అనర్హురాలిగా ప్రకటించడంపై వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. తాను రజత పథకానికి అర్హురాలిని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తీర్పు రావడానికి ముందే వినేష్ రిటైర్మెంట్ ప్రకటించి కోట్ల మంది భారతీయుల హృదయాలను పరివెక్కించింది. వినేష్ పోగట్ పై అనర్హత వేటుకు సంబంధించి దుమారం రేగుతోంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొందరు దీనిని కుట్రగా, మరికొందరు నిర్లక్ష్యంగా అభివర్ణిస్తున్నారు. ప్యారిస్ విశ్వక్రీడల్లో అదనపు బరువు కారణంగా భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ పై వేటు వేయడం అంతర్జాతీయ రెజ్లింగ్ లో పెద్ద దుమారం రేపింది. ఆమెకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఫైనల్ కు అర్హత సాధించిన వినేష్ కు కనీసం రజత పథకమైనా ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. వినేష్ కు సిల్వర్ మెడల్ ఇవ్వాలని అమెరికా రెజ్లింగ్ దిగ్గజం జోర్డాన్ బరోస్ డిమాండ్ చేశారు.
6 సార్లు వరల్డ్ ఛాంపియన్, 2012 లండన్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన జోర్డాన్ బరోస్ ఎక్స్ వేదికగా వినేష్ కు మద్దతు ప్రకటించాడు. భారత స్టార్ అథ్లెట్ వినేష్ పోగట్ ఫైనల్ మ్యాచ్ కు ముందే అనర్హురాలిగా టోర్నీ నుంచి వైదొరగడంతో ఆమె కళ, కోట్లాది మంది భారతీయుల కళ చెదిరిపోయింది. ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలో ఫైనల్స్ కు చేరిన భారత రెజ్లర్ వినేష్ పోగట్ పై అనర్హత వేటు పడడంతో ఇది కుట్రగా కొందరు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాజకీయంగానూ దుమారం రేపుతోంది.